the teaching hospitals, you need to develop pediatric wards. All the teaching hospitals, manakunna teaching hospitals, anni kuda pediatric wards definitely improve kavala. So whatever improvisation that needs to come up there, first focus dani meeda pettandi. Then beyond teaching hospitals, do we have the scope to improvise the CHCs, the area hospitals? Have you got to do a study, and wherever you think that improvisation scope undi ananukunte, first infrastructure anedi, quality of infrastructure first డ్రాస్టిక్గా ఇంప్రూవ్ చేసే కార్యక్రమం ఏదైతే చేయాలో చేయండి. బికాజ్ అది అప్పటికప్పుడు లాస్ట్ మినిట్లో చేయాలనుకున్న చేయలేము. సో దానికి ఎట్లాగో మన నాడు నేడు ప్రోగ్రామ్స్లో ఎనీవే వీఆర్ కమింగ్ అప్ విత్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్నోవేషన్. సో ఫస్ట్ దాంట్లో ఫోకస్ దీని మీద పెట్టి ఈ ఇది ఒకవేళ అంతో ఇంతో కొంచెం ఎక్కువ పెట్టాల్సి వచ్చినా కూడా పర్వాలేదు, ఇంకా కొంత ఇంప్రూవ్ చేసేదానికోసం నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా పీడియాట్రిక్ వార్డ్స్, పీడియాట్రిక్ వార్డ్స్ ప్రతి హాస్పిటల్లోనూ ఉండేట్టుగా చూసుకుందాం. సో ఈ పీడియాట్రిక్ వార్డ్స్ అనేది లేటర్ ఇట్ కెన్ బి యూస్డ్ ఫర్ ఈవెన్ మదర్స్ ఆల్సో, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా సేమ్ థింగ్, ఆల్సో ఇట్ కెన్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఏదో నష్టం వచ్చేదేమి ఉండదు. సో దాన్ని ఖచ్చితంగా ఆ మేరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోడ్ చేసి టీచింగ్ హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్ అండ్ సిహెచ్సి హాస్పిటల్స్ వరకు ఆ స్టేజ్లోకి వెళ్ళిపోండి. సో దట్ పిల్లలకి ఏదైనా జరిగిన వెంటనే యూ హ్యావ్ సమ్ ఫెసిలిటీ, అవర్ ఓన్ ఫెసిలిటీస్ టు ఇమీడియట్లీ అటెండ్ టు ఇట్. ఆ రోజుకి ఆ బేసిక్ ఫెసిలిటీస్ మన దగ్గర లేవు అన్న మాట రాకూడదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.